ఉద్దేశమేందంటే చివరి మాట మన వాళ్ళు ఎలక్షన్లప్పుడు తీసుకొచ్చిన హిందువులం బంధువులం అదంతా ట్రాష్, అది అబద్ధం. హిందువులం బంధువులం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, కంచం పొత్తు మంచం పొత్తు పెట్టుకుంటావారు. నువ్వు హిందువులం బంధువులం అన్నప్పుడు నీ పిల్లలు నాకి నీ పిల్లలు నాకి మన ఇద్దరం కలిసి ఒకే చోట నివసిద్దాం, మన ఇద్దరం కలిసి ఒకే చోట భోంచేద్దాం రా, నువ్వు మా వాడలో నువ్వు మా వాడలో చెల్లి కట్టుకో, మేము మీ వాడలోకి చెల్లి కట్టుకుంటాం, కలిసి బతుకుదాం రా, సిద్ధమా? ఇదంతా అబద్ధం. ఒక అపరిపూర్ణానంద అని ఒక అతను, ఒక దొంగ స్వామి బయలుదేరి హిందువులం బంధువులం, గడప లోపల కులం గడప బయట బంధువులమా అని ఏదో పెట్టి ఒక ప్రచారం ఏదో చేస్తున్నాడు. ఈ హిందుత్వం పేరుతో చేసేదంతా తప్పుడు ఆలోచనలు, దేశాన్ని మోసం చేసేటువంటి పనులు, దేశంలో ఒక అంతర్గత ఉగ్రవాదాన్ని వ్యవస్థాపరంగా చేస్తున్నాడు. ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు మీకు గుర్తుందో లేదో, ఇక్కడ ఉన్న రాజాసింగ్ ఈ దేశ హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలంటే మనమందరం AK-47 గన్లు గన్స్ ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత ఆర్ఎస్ఎస్ తీసుకుంటుంది, మీకు గన్స్ కూడా మేము ఇస్తాము అని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో చెప్పాడు. అదే ప్రకారం ప్రతి నెల 100,000 మంది ఉగ్రవాదులు ఈ దేశంలో ట్రైనింగ్ అవుతున్నారు. ప్రతి సంవత్సరానికి 100,000 మంది ఉగ్రవాద నాయకత్వం ట్రైనింగ్ అవుతుంది. అంటే ఈ దేశంలో మొత్తం అప్రకటిత ఉగ్రవాదం అనేది అంతర్గతంగా పెరిగిపోతూ ఉంది, అది వ్యవస్థాపరంగా పెరిగిపోతూ ఉంది. మనం ఒక చోట జరిగిన ఇన్సిడెంట్ని చూసి భయపడితే కాదు. అంటే ఈ సమస్య అనేది కర్ణాటకలో బళ్ళారిలోనో చిత్రదుర్గలోనో లేదంటే ఆదోనిలోనో జరిగే అక్కడ పరిమితమయ్యే సమస్య కాదు. ఇక్కడ సదాశివపేటలో ఇల్లు కట్టుకుంటుంటే 4 రోజుల కిందట ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాడేమో అని చెప్పి ఇంటిని కూల్చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది! ప్రార్థన పెట్టుకోవడం నేరమా? నువ్వు పూజ చేసుకుంటావు, మరి నువ్వు పూజ చేసుకుంటే పూజ చేసుకుంటావని చెప్పి వచ్చి ఇల్లును కూల్చేస్తారా? లేదు నువ్వు వ్రతం కడతావు, ప్రతి ఇంట్లో నువ్వు ఒకటి అది పెట్టుకుంటాడు, పూజ గది పెట్టుకుంటావు, మరి అది దేనికోసం సంకేతం? కర్ణాటకలో చర్చి లేకపోయి వాళ్ళందరూ పూజ చేస్తూ ఉన్నారు, చర్చిలో పూజ చేయడము అసలు నీకు రాజ్యాంగం మీద వాళ్ళకి గౌరవం ఉందా? దేశం మీద వాళ్ళకు గౌరవం ఉందా? ఈ దేశ రాజకీయాల మీద వాళ్ళకు గౌరవం ఉందా? అంటే ఒక మతాన్ని, ఒక పూజా కార్యక్రమాన్ని, ఒక పవిత్రమైన ఆరాధనా స్థలాన్ని, ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి ఎవరో ఇద్దరు క్రైస్తవులు అక్కడికి వెళ్ళారని చెప్పి 2 రోజులు టీవీలు ఘోషించాయి. ఏంటి ఇదంతా? అపవిత్రమైపోయింది వెంకటేశ్వర స్వామి గుడి, 7 కొండల వాడు అపవిత్రమైపోయాడు అని చెప్పి ఘోషించారు. సరే మీ టీవీలు మీ ఛానళ్ళు అన్నీ ఘోషించినాయి, మంచిదే. మరి కర్ణాటకలో నేరుగా చర్చ లేకపోయి బజరంగ దళ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు శ్రీరామనామ జపం చేస్తూ ఉంటే మరి మీరు మీ టీవీ ఛానళ్ళు మీరు ఎందుకు మాట్లాడడం లేదు? అది అపవిత్రం కాదా? అది అవమానం కాదా? వాళ్ళకు మనోభావాలు ఉండవా? అంటే వీళ్ళు మైనారిటీలు అని, వీళ్ళు తక్కువ సంఖ్య ఉన్నారు అని చెప్పి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉండడం అనేది రాజ్యాంగబద్ధం అవుతుందా? అది మత స్వేచ్ఛ అవుతుందా? కాదు కదా. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ దేశంలో హిందూ అని చెప్పుకుంటున్న వీళ్ళందరూ కూడా వీళ్ళు మెజారిటీలు కానే కాదు, కానీ మెజారిటీలు అని చెప్పి ప్రకటించుకుంటున్నారు, ప్రజలతో చెప్పించుకుంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ గోరక్ష దళాలను, జై శ్రీరామ్ దళాలను, ఈ ముఠాలను వీళ్ళను కంట్రోల్ చేయాలి, లేకపోతే వీళ్ళ మీద కేసులు బనాయించాల్సి వస్తుంది. ఇంతకుముందు వీళ్ళు నిషేధిత వర్గమే, ఇప్పుడు విహెచ్పి కానీ, బజరంగ దళ్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, నరేంద్ర మోడీ కానీ, ప్రధానమంత్రి ఇప్పుడున్న నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ కూడా నిషేధిత మనుషులే, నిషేధిత సంఘంలో నుంచి వచ్చిన వాళ్లే. మళ్ళీ దేశాన్ని కూడా నిషేధ భారతంగా మార్చాలనుకుంటున్న ప్రక్రియలో భాగంగా ఇప్పుడు కర్ణాటకలో క్రైస్తవులు ఉన్న చోట వాళ్ళ మీద విధ్వంసం సృష్టిస్తున్నారు. ఒరిస్సాలో అయితే ఒక చర్చిని పూర్తిగా కూల్చేశారు. అంటే ఢిల్లీలో ఇది చర్చి, ఢిల్లీలో 125 ఆరు చర్చిలు 3 చర్చిలు 6 చర్చిలు 125 సంవత్సరాల చర్చి అంట అది.
మరి వీళ్ళు 100 సంవత్సరాల దాటితే మన మానుమెంట్ కిందకి వస్తాయి కదా, హెరిటేజ్ కిందకి వస్తాయి కదా, వాటిని జాగ్రత్త కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా దేశానికి. ఇది నేనేమంటున్నానంటే ఇది కేవలం క్రైస్తవుల సమస్య కాదు, ఇది కేవలం దళితుల సమస్య కాదు, ఇది మొత్తం భారతదేశానికి సంబంధించిన సమస్య. అది క్రైస్తవులతో మొదలుపెట్టి దళితులతో మొదలుపెట్టి ముస్లింలతో మొదలుపెట్టి ముందు వీళ్ళకు విదేశీ ముద్రలేసి వీళ్ళకు మతం ముద్రలేసి వీళ్ళను నాశనం చేయడానికి ఒక ప్రక్రియ మొదలుపెట్టి ఆ తర్వాత బీసీల్లోకి కూడా వెళ్ళిపోయి మొత్తం దేశాన్ని ఒక బానిస దేశంగా ఒక బ్రాహ్మణ మతానికి అనుచరులుగా మార్చుకునేటువంటి ప్రక్రియ ఈ దేశంలో మొదలైంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అందరూ కలిసి ఒక లౌకికవాదంగా దేశాన్ని ఒక సమానతా దేశంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకునే దేశంగా మనం ఈ దేశంలో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి మనం అంతా ఆర్గనైజ్ కావాలి. ఆర్గనైజ్ కావాలంటే కేవలం అందరూ పెద్దలు చెప్పినట్టు కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు, మన హక్కులేంటో మనం తెలుసుకోవాలి. ప్రపంచంలో దాదాపు 100కు పైగా 150 దేశాలు క్రైస్తవ దేశాలు ఉంటాయి. ఈ దేశాన్ని కూడా పాలకులుగా మనం మారాలి అని అనుకోవడంలో తప్పేంటి, మనం అందరం పాలకులుగా మారాలి. అంటే దేశాన్ని ఒక మంచి దేశంగా మార్చాలి అని అంటే ఆయన ఎవరు ఆయన మనసు మార్చాలి అని అనేదానికంటే ముందు మన మనసు మార్చుకొని మనమే పాలకులుగా మారడానికి ఎందుకు ప్రయత్నం చేయొద్దు అనే ప్రశ్న నా వైపు నుంచి ఉంది. మనము ఇప్పుడున్న హిందూ పాలకులకు అనుచరులుగా ఉంటే మనం మోసపోతానే ఉంటాము, నష్టపోతానే ఉంటాము. దళితులకు కూడా న్యాయం జరగాలి అని అంటే అది సమానతను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రైస్తవులు పాలకులుగా మారడానికి అనేక అవకాశాలు ఈ దేశంలో ఉన్నాయి. దానికి ముస్లింల మద్దతు ఉన్నది, బుద్ధిస్టుల మద్దతు ఉన్నది, రవిదాసుల మద్దతు ఉన్నది, తర్వాత దళితుల మద్దతు ఉన్నది, వీళ్ళందరం ఆదివాసీల మద్దతు ఉన్నది. వీళ్ళందరం కలుపుకుంటే దాదాపుగా 60 నుంచి 80% మంది మనమే అవుతాము, లౌకికవాదులం అవుతాము. హిందుత్వవాదులు అనేవాళ్ళు కేవలం 10 నుంచి 15% మాత్రమే ఉన్నారు. ఈ హిందువులుగా ప్రకటిస్తున్న వాళ్ళందరూ హిందుత్వవాదులు కాదు, వాళ్ళందరూ కూడా లౌకికవాదులే. కాబట్టి మన ప్రజలందరిలో చైతన్యం తీసుకొచ్చి హక్కుల మీద రాజ్యాంగం మీద అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత మనందరిది ఉంది. ఈరోజు కర్ణాటకలో వాళ్ళు చేస్తున్న పోరాటానికి మేము కూడా మద్దతు పలుకుతున్నాం. వీలైతే అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూడా ఆ పోరాటంలో పాల్గొనడానికి మేము సిద్ధమవుతున్నాం. దేశంలో జరిగే ఈ సంఘటనల్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద కేసులు కనుక పెట్టకపోతే, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే దేశమంతటా ఆందోళన జరుగుతుంది అని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరికలు చెప్తా ఉన్నాం.